కరెంటు కోతలు ఉత్తగనే రావడం లేదు. కరెంట్ ఇవ్వాలంటే ప్రతి మనిషికి, ప్రతి వినియోగదారునికి 24 గంటలు కరెంట్ ఇవ్వాలంటే ఎంత ధరైనా పెట్టి కొనాలి. మేము ఆ రోజు ఆ రకంగా చేసినాం. కేసీఆర్ గారు రైతులకు 8 గంటలు చాలు, 9 గంటలు చాలు అని చెప్పి కొంతమంది అన్నా, ఎట్టి పరిస్థితులలో నేను ఒప్పుకోను, మిగతా వినియోగదారులకు ఏ పద్ధతులు ఉంటుందో 24 గంటలు కరెంటు రైతాంగానికి కూడా అందుబాటులో ఉండాలి, వ్యవసాయమే ముఖ్యమని చెప్పి ఆ రకంగా రైతులకు కూడా 24 గంటలు కరెంటు అందుబాటులో తెచ్చి ఉంచి రైతుల ఆదాయం దాంతోపాటు ప్రభుత్వ ఆదాయాన్ని కూడా పెంచాను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పెంచాను. కానీ ఇవాళ కరెంటు కొంటే పైసలు దండగా ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి 24 గంటలు కరెంటు? అందులో మాకు కమిషన్లు ఏమి రావు కదా, ఎక్కడైనా కమిషన్లు ఇచ్చేకాడ ఈ పైసలను వాడవచ్చు అని చెప్పి కరెంటు కొనకుండా డబ్బులు మిగిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోనే కరెంటు కోతలు వస్తున్నాయి. కాంగ్రెస్ అంటే ఏందో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నారు రైతాంగానికి, ప్రజానీకానికి. కరెంటు కోతలతోని, లో వోల్టేజ్తోని ఇవాళ ఏ ఊరికి పోయినా రైతులు చెప్తున్నారు స్పష్టంగా, సార్ ఈసారి 3 సార్లు కాలిపోయింది నా మోటార్. ప్రతి ఊర్లో రోజుకొక ట్రాన్స్ఫార్మర్ అయినా కాలిపోతూ ఉంది. మొన్న నేను రామలా తండగ పోయినా, పేరుతో సహా చెప్తా ఉన్నా, రామలా తండగ పోయినా మొన్న సాయంత్రం. అక్కడ ఒక రైతు చెప్తున్నాడు వచ్చి నాకు, అయ్యా నేను ఎడ్ల బండి కొరకే 10,000 ఖర్చు పెట్టినా అన్నాడు. మన మోటార్ కాలిపోతే ఎడ్ల బండి కొరకే 10,000 ఖర్చు పెట్టినా అన్నాడు. ఎందుకు, ఎడ్ల బండికి ఏం సంబంధం మోటార్ కంటే? పొలం మధ్యలో ఉంటుంది నా మోటారు, చుట్టుపక్కల రైతులు, వేరే రైతుల పొలాలు ఉంటాయి. ఆ పొలంలో ఆ మోటార్ ఎత్తుకురావాలంటే ట్రాక్టర్ తీసుకపోతే పొలం అంత ఖరాబు అవుతుంది, రానివ్వరు. ఎడ్ల బండి అయితే కనీసం కొంచెం తక్కువ నష్టంతోనే వస్తుంది. అందుకని ఎడ్ల బండి కిరాయి తీసుకుంటున్నా. 3 సార్లు కలిపేరికి దాదాపు 10,000 రూపాయలు నేను ఎడ్ల బండికి పెట్టిన కిరాయి, మోటార్ కాలిన ఖర్చు కాక, మోటార్ రిపేర్ ఖర్చు కాక. ఇది ఒక గిరిజన రైతు నాకు చెప్పిన మాట. సూర్యాపేట పక్కన రామలా తండ అనే పేరు కూడా చెప్తున్నా, నేను ఉత్తని ఆరోపణలు చేస్తలేను. ఇది ఆయన ఒక్కరి బాధ కాదు, ఇవాళ తెలంగాణ రైతులందరి బాధ. హైదరాబాదులో కరెంటు పోవడాన్ని మీరందరి అనుభవంలో ఉంది, ఇక్కడ కూర్చున్న మీడియా మిత్రులందరి అనుభవంలో ఉంది. మా దగ్గర కరెంటు పోవట్లేదని చెప్పగలిగిన వాళ్ళు ఒక్కరు లేరు.